हाय फ्रेंड्स, वेलकम टू राजेश्वरी ट्रेंडी एंड ट्रेडिशनल्स। ई रोज मनमु लोट्टो लोट्टो गेम फ्रेंड्स। इदी हौसी अनि कूडा अंटारु। ई हौसी नी मनमु ए विधंगा आडुकोवालो ई रोजु तेलुसुकुंदामु। ई वीडियोलो तेलियनि वाळ्ळु एवरन्ना उंटे तेलुसुकोनी ई गेम आडुकुंदामु। इदी सम्मर लो बागा आडुकोवच्चु, पिल्ललु पेद्दलु अंदरमु ఎక్కువ మంది కలిసి ఆడుకోవచ్చు ఈ గేమ్ ని। ఇది చాలా సరదాగా చాలా బాగుంటుంది, టైం పాస్ బాగా అవుతుంది మనకి। ఇట్లాంటి సమ్మర్ టైం లో మనము అందరం ఇంట్లోనే ఉంటాం కదా, అందరం కలిసి ఒకసారి హౌసీ ని ఏ విధంగా ఆడుకోవాలో చూద్దాము। ఇలా వస్తుందండి బుక్, ఇట్లా ఈ బుక్ ఒక 25 నుంచి 30 రూపాయస్ వరకు ఉంటది ఈ బుక్। ఈ బుక్ ఒకసారి తీసుకున్నామంటే మనము చాలా రోజులు ఈ పేపర్స్ ని మనము ఆడుకోవచ్చు। చూడండి అవి ఎలా ఉంటాయో। ఇవి మేము ఆల్్రెడీ ఆడున్నాము, ఈ పేపర్లు కొన్ని కంప్లీట్ అయ్యని అయినా కూడా చూడండి ఎన్ని పేపర్స్ ఉన్నాయో। ఇట్లా మనము పేపర్లు ఇగోండి, ఇట్లా నంబర్స్ తోటి వస్తాయి। ఇలా నంబర్ల తోటి మనము ఒక్కొక్క చీటి ఒక్కొక్కలతో ఆడుకోవచ్చు। ఇక్కడ ఉన్నాయి కదా 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ఒక పేపర్ తోటి మనము 12 మెంబర్స్ దాకా ఆడుకోవచ్చు। అంటే వీటిని ఇదిగోండి ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవచ్చు। దీనికి ఒక కాయిన్స్ కూడా వస్తాయండి, చూడండి ఇదిగోండి ఇట్లా కాయిన్స్ అనేవి వస్తాయి। 90 కాయిన్స్ వస్తాయి, ఇవి మొత్తం 90 కాయిన్స్। ఇట్లా నంబర్స్ కూడా ఉంటాయి దీనిపైన, ఈ నంబర్ల కూడా ముద్రించి ఉంటాయి ఈ ప్లేట్ల మీద। ఇలా నంబర్లు ఉంటాయి, 90 ఉంటాయి మొత్తం అవి। ఇదిగోండి బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ లొట్టో గేమ్ కి 90 నంబర్లు దాకా ఉంటాయి, 1 నుంచి 90 వరకు। ఈ హౌసీని మనము ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ కూడా వచ్చని ఈ హౌసీలో। ఫస్ట్ అయితే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని చెప్పి వచ్చేది। థర్డ్ లైన్ పేపర్స్ మొత్తం ఇట్లా నంబర్లు ఉన్నాయి కదా, ఈ నంబర్లన్నీ ఫస్ట్ లైన్ అయితే ఫస్ట్ లైన్ కంప్లీట్, సెకండ్ లైన్ అయితే సెకండ్ లైన్ కంప్లీట్, థర్డ్ లైన్ అయితే థర్డ్ లైన్ కంప్లీట్ అని చెప్పేవాళ్ళు। అంటే మన నంబర్లు ఎక్కడొచ్చినా సరే మనం నంబర్లు టిక్ చేస్తాము, అది ఎలాగో ఇప్పుడు నేను చూపిస్తాను। ఇప్పుడు ఈ 3 కంప్లీట్ అయిపోతే ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అనేవి 3 కానీ కంప్లీట్ అయితే హౌసీ అని చెప్పి చెప్తారు। ఇప్పుడు కొత్తగా కూడా రూల్స్ వచ్చినాయి, అసలు ఫస్ట్ ఈ హౌసీ అనేది థర్డ్ లైన్స్ ఈ 3 లైన్స్ ఎలా కంప్లీట్ అవుతాయో నేను ఈ గేమ్లో మీకు చెప్తానండి। చూడండి ఫస్ట్ ఇలా ఒక పేపర్ తీసుకోవాలి, చూపిస్తాను, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి। ఇప్పుడు ముగ్గురు ఆడతారనుకోండి, ఇలా మనము పేపర్ అనేది ఇట్లా కట్ చేసుకోవచ్చు, ఇది ఒకరికి ఇవ్వచ్చు, ఇది 2 3, వీటిపైన 3 మెంబర్స్ ఉన్నారనుకోండి, నేను ఇప్పుడు నా దగ్గర 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఒకళ్ళు మాత్రం ఆడకూడదు, ముగ్గురు ఆడుకోవచ్చు। 4 మెంబర్స్ కూర్చొని ఆడుకున్నట్లయితే ఒకళ్ళు మాత్రం ఇవి చెప్పాలి, చూడకుండా మనము నంబర్స్ తీయాలి, ఇట్లా ముగ్గురు ఆడుకోవచ్చు। దీనిపైన నేను ఇప్పుడు పేర్లు రాస్తాను, ఒక్కొక్కసారి ఈ బుక్ బ్యాక్ సైడే కాకుండా మనకి ఇట్లా బోర్డు కూడా ఇస్తారండి। ఒక్కొక్క బుక్స్లో అయితే ఎక్కువ అన్ని షాపుల్లో రావు, ఈ బ్యాక్ సైడ్ మాత్రమే వస్తాయి, కానీ మేము ఇది తీసుకున్నప్పుడు చాలా పెద్ద బుక్ కాబట్టి దాంతోపాటు ఈ బోర్డు కూడా ఇచ్చారు మాకు, కాబట్టి మేము బోర్డు మీద చూపిస్తాను మీకు। బోర్డు లేని వాళ్ళు బ్యాక్ సైడే మనము ఇదిగోండి ఈ విధంగా ఆడుకోవచ్చు, బోర్డు లేని వాళ్ళు బ్యాక్ సైడ్ నెంబర్స్తో ఆడుకోవచ్చు। ఇప్పుడు బోర్డు ఉంది కాబట్టి ఈ బోర్డు మీద నేను చూపిస్తాను ఇదిగోండి, 2 ప్లేయర్స్తోనే నేను రాసి పెట్టాను, ఒకటి రాము ఒక పర్సన్, ఇంకొక పర్సన్ సీత, ఇట్లా ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరు పర్సన్స్. ఇప్పుడు మీకు వివరంగా అర్థమయ్యేటట్టు అర్థం అవ్వాలని చెప్పి నేను ఒక పేపర్ మీద రాము ఒక పేపర్ మీద సీత అని రాశాను, ఇవి ఇద్దరు ప్లేయర్స్. థర్డ్ ప్లేయరు చూడండి
ఈ విధంగా నేను చూడట్లేదు ఇట్లా 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 అనేసి రివర్స్ లో ఉన్నాయి కదా రివర్స్ లో ఉన్న ఒక ప్లేట్ ని తీసుకొని చూపిస్తాను ఎంత నంబర్ వచ్చిందో 80 వచ్చింది ఇదిగోండి వీటిల్లో కూడా ఎక్కడ ఉందో చూసుకోవాలి ముందు 80 చెప్పే వాళ్ళు మాత్రం ఇక్కడ పెట్టేస్తారు ఆడే వాళ్ళు ఈ పేపర్ లో 80 ఎక్కడ ఉందో చూసుకోవాలి దీనిలో లేదు 80 రాముకి 80 రాలేదు సీతకి మాత్రం 80 వచ్చింది 80 వచ్చిన వాళ్ళు ఇట్లా రౌండ్ అన్న చేసుకోవచ్చు లేదు ఇంటూ అయినా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఒకరికి వచ్చింది కాబట్టి ఇలా రౌండ్ చేసుకోండి లేదా ఇంటూ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టము నెక్స్ట్ ఇంకొక ఆయన తీద్దాం 30 ఎవరికి వచ్చిందో చూద్దాము రాముకి రాలేదు సీతకు కూడా రాలేదు మళ్ళీ ఇంకొక ఆయన తీద్దాం 81 రాముకి రాలేదు సీతకి రాలేదు మళ్ళీ ఇంకొక ఆయన 53 రాముకి రాలేదు సీతకి రాలేదు ఇలా రాణి దగ్గర మాత్రం మనం ఇంటూ చేసుకోము ఈ విధంగా చేసుకోము అలా అన్ని కాయిన్స్ చూస్తూ ఉండాలి 23 ఎవరికి వచ్చిందో మళ్ళీ చూద్దాము 23 కూడా లేదు ఈ పేపర్ లో ఇలా మనం లేనప్పుడు చూసుకుంటూ ఉండాలి లేదు కాబట్టి మనం రౌండ్ చేయలేము అలాగా మనకి దగ్గర ఉన్న నంబర్లన్నీ చెప్పుకుంటూ వెళ్తాము ఎక్కడైతే మనకి లైన్లు అనేవి కంప్లీట్ అవుతాయో ఇట్లా అన్ని నంబర్స్ వచ్చినాయి అనుకోండి ఫ్రెండ్స్ వచ్చిన దగ్గర మీరు ఇలాగ రౌండ్ చేసుకుంటూ పోతారు ఎక్కడైనా సరే ఇలాగా ఇలాగా ఈ విధంగా ఎక్కడన్నా వచ్చిన దగ్గరైనా మన నెంబర్స్ చెప్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఈ లైన్ లో కానీ ఈ లైన్ లో కానీ ఈ లైన్ లో కానీ ఈ 3 లైన్స్ లో ఎక్కడ వచ్చినా సరే మీరు రౌండ్ చేసుకుంటూ ఉండండి రౌండ్ చేసుకుంటా ఉంటారు కదా ఇలా రౌండ్ చేసుకున్నప్పుడు మీకు ఈ లైన్ మొత్తం ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది అనుకోండి ఇలా మొత్తం అయిపోయి ఫస్ట్ లైన్ కంప్లీట్ అయింది అనుకోండి ఆ ఫస్ట్ లైన్ కంప్లీట్ అని చెప్తారు మీరు ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిందో లేదో అవతల వాళ్ళు చెక్ చేస్తారు మీ దగ్గర ఏమేమి నంబర్స్ ఉన్నాయో అవి చెప్తారనమాట 4 ఉందనుకోండి మేము ఇలా 4 దగ్గర ఇలా కాయిన్స్ పెట్టి ఉంచుతాం కదా ఇలా కాయిన్స్ పెట్టిన దగ్గర అన్నిట్లో ఉందో లేదో మేము చెక్ చేస్తామన్నమాట మీరు చెప్పినప్పుడు ఈ లైన్ అంతా కంప్లీట్ అయిందనుకోండి ఈ విధంగా కంప్లీట్ అయిందో లేదో మీరు కంప్లీట్ అయిన వాళ్ళు నెంబర్ చెప్తారు మేము ఇందులో చూస్తాం ఫస్ట్ లైన్ కంప్లీట్ అయిందని చెప్పి అది వదిలేస్తాము తర్వాత సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఇట్లా అన్ని విధాలుగా మనం చెప్పిన ఇదిగోండి ఇట్లా చెప్పాననుకోండి 89 ఇలా పెడతాను మీరు 89 వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు 39 వచ్చిందనుకోండి 39 ఉంటే 39 రౌండ్ చేస్తారు ఆ విధంగా మొత్తము మనం గేమ్ కంప్లీట్ అయిందనుకోండి హౌసీ అని చెప్పి చెప్తాము ఈ విధంగా మనము అన్ని ఆడేసేయచ్చు ఈ నంబర్లు చూసుకొని ఒక్కొక్క నెంబర్ చూసుకొని మనం ఎక్కడైతే వచ్చినాయో అక్కడ ఇలా పెట్టడం దేనికంటే మనం మధ్య మధ్యలో అడుగుతూ ఉండొచ్చు అన్నమాట ఫ్రెండ్స్ ఇంకొక కొత్త రూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ఇట్లా మనం ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ కంప్లీట్ అయిపోయినాక హౌసీ అని చెప్పుకున్నాం కదా మన నంబర్లన్నీ మనం వాళ్ళు అవతల ఇట్లా కాయిన్స్ అన్ని చెప్తూ ఉన్న వాళ్ళప్పుడు మనము రౌండ్ చేసి పెట్టుకుంటున్నాం ఇది రౌండ్ చేసి పెట్టిన మొత్తం కంప్లీట్ అయితే హౌసీ అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక రూల్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ నంబర్లు కనిపిస్తున్నాయా మీకు ఇలా ఇట్లా ఇట్లా కింగు క్వీను అని కూడా వచ్చినాయి కొత్తగా కింగు క్వీను అని కూడా ఆడుకుంటూ ఉంటాము కింగు క్వీన్ ఎప్పుడు చెప్తామంటే ఫస్ట్ ఎవరికి ఇప్పుడు ముగ్గురు ఆడుకున్నాం అనుకోండి ఫస్ట్గా ఈ ఫస్ట్లో లెటర్లు ఏవైతే ఉన్నాయో దీన్ని క్వీన్ అంటారు ఇటు లెఫ్ట్ సైడ్ ఇచ్చేదాన్ని కింగ్ అంటారు రైట్ సైడ్ చేతికి వచ్చేయి క్వీను లెఫ్ట్ సైడ్ కింగు 1 2 3 ఈ ఫస్ట్ లెటర్స్ మాత్రమే ఇట్లా
ఇప్పుడు దీనిలో లేవనుకోండి, ఇక్కడ మూడు ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. ఇట్లా స్ట్రైట్ గా రావు ఒక్కొక్కసారి. ఈ లాస్ట్ లో ఏవైతే లాస్ట్ నంబర్స్ ఉన్నాయో దాన్ని క్వీన్ అంటారు. ఇట్లా ఇట్లా ఫస్ట్ ఇట్ సైడ్ ఉన్న దాన్ని క్వీన్ అంటారు. అట్లా కూడా మనము ఆడుకోవచ్చు. కింగ్ క్వీన్ అని కూడా అంటారు. ఆ కింగ్ క్వీన్ కూడా ఎలాగంటే, ఇప్పుడు నేను ఇట్లా కాయిన్స్ చెప్తూ ఉన్నాను అనుకోండి, ఎవరికైతే ఈ ఫస్ట్ లెటర్స్ అన్ని అయిపోతాయో ముందుగా మనం ఆడే ప్లేయర్లో వాళ్ళు నాది కంప్లీట్ అయింది క్వీన్ అని చెప్తారు. ఇటు సైడ్ అయితే, ఇటు సైడ్ అయిపోతే మాత్రం నాకు కింగ్ అయిపోయింది అని చెప్తారు. అలా కూడా ఆడుకోవచ్చు. ఎంతో బాగుంటుంది ఈ గేమ్. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో మీరు క్వశ్చన్ని నన్ను అడగచ్చు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే క్వశ్చన్ అడగండి ఫ్రెండ్స్ నన్ను. నేను మీకు కామెంట్స్ మీరు పెట్టండి, నేను చెప్తాను మీ కామెంట్స్. మీరు ఈ విధంగా హౌసీని ఇంట్లో ఆడి చూడండి ఒకసారి, ఎంతో బాగుంటుంది. ఇది స్పోర్ట్స్ షాపుల్లో దొరుకుతాయి మనకి ఈ హౌసీ బుక్ అనేది. బుక్ షాపుల్లో కూడా ఉంటాయి హౌసీ బుక్ అంటే ఇస్తారు. మీరు కూడా ఒకసారి ఆడి ఎలా ఉందో నాకు కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. మనం చేయబోతున్న వీడియోలు మంచి మంచి వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.